సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్కి స్వాగతం. నేను మిల్కిత. ఇవాళ వీడియో హెల్త్ వీడియో. పైల్స్ ఈ సమస్య గురించి చాలామంది వినే ఉంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకునేందుకు డాక్టర్లు సిఫార్సు చేస్తున్నట్లుగా మాత్రలతో మాత్రమే కాకుండా ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు చేసుకున్నప్పుడే ఈ సమస్య మరింత పెరగకుండా ఉంటుందట. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ పైల్స్ సమస్యతో ఉన్నవారు కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తే మంచిదట. మరి ఇంతకీ ఈ పైల్స్ లక్షణాలు ఏంటి, ఎలా వస్తుంది, ఆ ఆహార పదార్థాలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాం. హెమరాయిడ్స్, పైల్స్, మొలలు, ఈ పేర్లు వినగానే భయం వేస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఉంటే కూర్చోలేకపోవడం, నిల్చోలేకపోవడం, ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏ సమస్యకైనా ఆహారం ప్రధాన కారణం. అయితే సరైన ఆహారం తీసుకుంటేనే ఆ సమస్య తగ్గడం లేదా పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో పైల్స్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పైల్స్ రావడానికి రకరకాల కారణాలు కావచ్చు. కొంతమంది అధిక బరువు ఉండడం కారణంగా మలబద్ధకం ఎక్కువగా ఉండడం, లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందికి వస్తూ ఉంటుంది, అన్హెల్దీ లైఫ్ స్టైల్ కారణంగా లేదా ఈ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఈ పైల్స్ సంభవిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక అవాయిడ్ చేయవలసిన ఆహార పదార్థాల్లో ఫ్రైడ్ ఫుడ్స్ కూడా ఒకటి. ఎలా అయితే స్పైసీ ఫుడ్స్ పైల్స్ సమస్య ఉన్నవారికి మంచిది కాదు, అదేవిధంగా ఫ్రైడ్ ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇందులో సోడియం అధికంగా ఉంటుంది కాబట్టి సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏవైనా సరే ఈ హెమరాయిడ్ సమస్యను మరింత పెంచుతూ ఉంటుందట. అదేవిధంగా రెడ్ మీట్కి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మాంసాహారం తిన్న తర్వాత జీర్ణం అవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. దీని ద్వారా మలబద్ధకం మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మాంసాహారానికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలని డైట్లో చేర్చుకోవచ్చు. ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలు కానీ, మసాలా అధికంగా ఉండే ఆహార పదార్థాలని డైట్లో తీసుకోకుండా ఉండాలి. వీటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇది తిన్నప్పుడు మన శరీరం డీహైడ్రేట్ అయిపోయి రక్తనాళాలపై మరింత ఒత్తిడి పడుతూ ఉంటుందట. దీని ద్వారా మనం మల విసర్జన చేసే సమయంలో బాగా నొప్పిగా ఉండడం లేదా కొన్నిసార్లు రక్తస్రావం అవడం లాంటివి కూడా మొదలవుతూ ఉంటాయట. అంతేకాకుండా ఈ ఆల్కహాల్, కెఫెన్ అలవాటు ఉంటే కూడా వాటికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే పేగు కదలికలు బాగా ఇబ్బంది కలిగించి మరింత నొప్పిని పెంచుతూ ఉంటుందట. అంతేకాకుండా ఈ మైదా అధికంగా ఉండే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పిజ్జా, బర్గర్ లేదా ఈ నూడిల్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి పేగులకి అంటుకపోయి ఈ మలబద్ధకం సమస్యకు కారణమవుతూ ఉంటుందట. కాబట్టి ఈ ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తెలుసుకున్నాం కదా నిపుణులు సూచించే విధంగా ఈ పైల్స్ సమస్య ఉంటే కనుక ఎలాంటి ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తే మంచిదో. అయితే ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవద్దు, ఇలాంటివి వివరంగా తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మీరు మాత్రం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.